హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని బిజీ బిజీగా మారింది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది. ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్. అయితే కాజల్ రీఎంట్రీ కోసం ఆమె అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే కాజల్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయం అయింది. ఆ తర్వాత చందమామ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో చందమామగా నిలిచిపోయింది. సౌత్ స్టార్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ వెలిగింది. తెలుగు, తమిళ్, అటు హిందీలోనూ స్టార్ హీరోల సరసున నటించి తన సత్తా చాటింది. వరుస హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకొని సౌత్ లో తిరుగులేని హీరోయిన్ గా ముద్ర వేసుకుంది. కాజల్ గత 3 ఏళ్లుగా అస్సలు తెలుగు చిత్రాల్లో కనిపించడం లేదు. దీనికి కారణం ఆమె పెళ్లి చేసుకోవడం. 2020లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్చాను కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది. అప్పటి నుంచి సినిమాలకు జోరు తగ్గించింది. సినిమాలకు దూరంగా ఉండి ఫ్యామిలీ లైఫ్ కు ప్రాముఖ్యత ఇచ్చింది. పెళ్లి తర్వాత కాజల్ ప్రెగ్నెన్సీ కావడం, ఆచార్య సినిమా చేయలేకున్నా అది కూడా చేయలేదు. ఇటీవలే కాజల్ పన్నెంటి మగబిడ్డకు కూడా జన్మనిచ్చింది. పెళ్లి కావడం, పిల్లలు కనడం కాజల్ ఇక సినిమాలు చేయరని అంతా భావించారు. చాలా మంది ఇలా హీరోయిన్లు చేశారు కూడా. పెళ్లై పిల్లలు పుట్టాక కూడా సినిమాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు కాజల్ కూడా ఇదే బాటలో వస్తుంది. మళ్ళీ సినిమాలు చేసేందుకు కాజల్ సిద్ధమవుతుంది. అయితే ఈమె ఈసారి కొన్ని కండిషన్లు పెట్టినట్లు సమాచారం. ఇకపై ఈమె గ్లామరస్ రోల్ చేయదని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇంతకు ముందులాగా కాజల్ గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్ధంగా లేదని, కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే అదైనా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు మాత్రమే చెయ్యాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి తన వద్దకు కమర్షియల్ కథలతో రావద్దని, అదే సంగతి సంకేతాలు ఇస్తుందని అంతా అంటున్నారు. ప్రస్తుతం మదర్హుడ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ నటి త్వరలోనే సినిమాల్లోకి కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇందుకు సంబంధించిన ప్లానింగ్ కూడా జరుగుతున్నాయని సమాచారం. అయితే తొందరపడి కొత్త ప్రాజెక్టులకు కాజల్ సంతకం చేయడం లేదు. మరోవైపు అభిమానులు కూడా కాజల్ రీఎంట్రీ కావాలంటూ హల్చల్ చేస్తున్నారు. నిత్యం ఈమె సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఈమె అభిమానులే కాకుండా ఇటు ఫ్యాన్స్ కూడా కాజల్ రీఎంట్రీపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెళ్లి తర్వాత అస్సలు సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉందా లేదా అనే అంశాలు నెలకొన్న నేపథ్యంలో తాజాగా చెర్రీ ఫ్యాన్స్ ఒకరు కాజల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. యాడ్ ఫిలిమ్స్ తప్ప సినిమాలు లేవంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. మొత్తంగా కాజల్ రీఎంట్రీని అభిమానులు, నెటిజన్స్ కూడా గట్టిగా కోరుకుంటున్నారు. దీంతో రీఎంట్రీకి రెడీ అంటున్న కాజల్ వారందరికీ గుడ్ న్యూస్ చెప్పేసింది. హాయ్, దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం. నేను గీతామాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.